మంత్రి పదవి చేపట్టక ముందు ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి మల్లారెడ్డికి? ఇప్పుడు మంత్రి పదవి వచ్చినాక ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి? చూడు, మంత్రి పదవి రాకముందుకు అదే ఆస్తి ఉంది, మంత్రి పదవి వచ్చినాక కూడా అదే. ఒక ఫిగర్ సేమ్, నా బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే సేమ్ ఉంది. ఎందుకంటే పిల్లలు పెద్దగారు అంతా వాళ్ళే చూసుకుంటారు. నాకెందుకు ప్రజాసేవ చేయిపో డాడీ అని కుళ్ళ ఇడిచిపెట్టి. మీరు మంత్రి కాకముందు ఉన్న డబ్బులు పిల్లలు పెట్టావా? వివిధ వ్యాపారాల్లో పెడతా, ఇవి పెరుగుతాయి, వేల కోట్లు అయితే. ల్యాండ్స్ ఉన్నాయి, పెరుగుతాయి, భూములు ఉన్నాయి, పెరుగుతాయి, కొన్ని కిరాయిలు వస్తాయి, నాకు ఉన్నాయి, తప్పేం లేదు కదా. అది నేను ఇళ్ళకి వచ్చి సంపాదించలే కదా. నేను మంత్రి కూడా నాలుగేళ్ళు అయింది, నాలుగేళ్లలో రెండేళ్ళు కరోనానే ఉంది భయ్యా. నేను ఇంకా ఆ రెండేళ్ళు టైం దాటిపోయింది, నేను ప్రజలకంతా ఇప్పుడు సేవ చేస్తున్నాను. నేను మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చారు, కానీ మైనంపల్లి హనుమంతరావు కుటుంబం రెండు టికెట్లు అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఎప్పుడు రెండు టికెట్లు మూడు టికెట్లు కాదు, మేము ఎప్పుడు అడగలే వాళ్ళని. మేము టికెట్ ఇవ్వమని కూడా ఎప్పుడు అడగలే. మేము ఎంపీ ఉన్నా మళ్ళీ ఇళ్ళకి వచ్చినా వాళ్ళే ఎమ్మెల్యేగా పొమ్మన్నారు, వాళ్ళే కేబినెట్ మినిస్టర్. తర్వాత మల్లునికి ఇట్లా నువ్వే నిలబడాలని చెప్పి వాళ్ళే ఎంపీ టికెట్ ఇచ్చారు. అప్పుడు అప్పుడే ఇచ్చారు ఆయనకు, ఆయన కొత్తగా వచ్చింది ఏమి లేదు, ఆల్రెడీ ఎంపీ సీట్. మైనంపల్లి రెండు అడిగిండా మూడు అడిగిండా మాకు సంబంధం లేదు, అది అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం వాళ్ళు ఇచ్చిర్రా ఇయ్యలేదా మాకు తెలియదు. నేను అదే అడుగుతున్నా. మైనంపల్లి రెండు టికెట్లు అడిగారు, ఆయన కొడుకు మెదక్ అడిగాడు, ఆయనకు మల్కాజ్గిరి అడిగాడు. మైనంపల్లికి ఇవన్నీ రెండు టికెట్లు మల్లారెడ్డి కుటుంబానికి ఎట్లా సాధ్యమైంది అనేది ప్రశ్న. కరెక్టే, సాధ్యం కాలేదు. మాకు అదేంతలు అదే వాళ్ళంతల వాళ్ళే. ఇప్పుడు మైనంపల్లే ఉన్నాడు ఎగ్జాంపుల్, రెండు టికెట్లు అడిగిండు, ఆయన వెయిట్ చేసిండా వెయిట్ చేయలేదా, ఇస్తానరా ఇయ్యానరా మాకు తెలియదు. అది ఆ లోపల అందులోని సంగతి మాకు తెలియదు. కేసీఆర్ దగ్గర మీరు చూసినా అంటున్నావు కదా, నేను అబ్జర్వ్ చేసి చెప్తా. కేసీఆర్ గారు ఆయన ఎప్పుడు నువ్వేమన్నా చెయ్యి, ఓ పని తక్కువ చేయి, నేనేమన్నాడు ఏదైనా ఇంకేదైనా చెయ్యి ఏమనుకోడు ఆయన. కానీ పార్టీకి వ్యతిరేకం చేస్తారో, అధిష్టానాన్ని ధిక్కరిస్తారో, వాళ్ళని మాత్రం క్షమించాడు. అందుకే ఆ కేసీఆర్ గారి సక్సెస్. మరి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో కొందరు ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ఆయన పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళకు కొడగొట్టాడు. అది అది వాళ్ళ అందుకే ఆ శిక్ష చేశాడు. అంటే ధిక్కార స్వరం పనికిరాదు, ఒబీడియన్స్ ఉండాలి. ఒబీడియన్స్ కాదు, నువ్వు పార్టీకి వ్యతిరేకంగా బీఫామ్ ఇచ్చిన వాళ్ళను నువ్వు డబ్బులు ఉన్నాయని అహంకారంతో నువ్వు ఓడగొడితే అది మల్లారెడ్డి అయినా సరే రేపు సహించడు. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు తప్పు చేశాడు, హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించాడని చెప్తున్నారు, కానీ తిరుపతిలో మాట్లాడిన తర్వాత ఆయన టికెటేం కట్ చేయలేదు. ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేసేంత వరకు ఆయన టికెటేం మార్చలేదు. ఎందుకు సాహసం చేయలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ? చేస్తారంటే తెలుసు, ఆయనంత ఆయన పోతాడని కూడా తెలుసు. ఆయన తిట్టినందుకు వెళ్ళిపోతానికే కదా, పార్టీ నచ్చకనే కదా వెళ్ళిపోదామనే కదా, ఇదంతా ఫ్రీ ప్లానే కదా. ఆయన టికెట్ ఇచ్చారు కదా, అంటే ఇచ్చిండంటే వాళ్ళ ధర్మం వాళ్ళు నిలబెట్టుకున్నారా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసారు. కానీ నీ పని నువ్వు చేయలే కదా, నువ్వు నిలబెట్టుకోలేదు, తిరస్కరించినావు కదా. ఒకవేళ రేపు మైనంపల్లి హనుమంతరావు మీద మీ మర్రి రాజశేఖర రెడ్డి గారిని గెలిపించకపోతే మీరు ఒక ఛాలెంజ్ విసిరదలుచుకున్నారా ఏమైనా? ఇప్పుడు ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఏం చేస్తారు? మల్లారెడ్డి అంటే ఛాలెంజ్, మల్లారెడ్డి అంటే ఒక ఛాలెంజ్ని తీసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మీద ఒక క్షిపణి ప్రయోగించబోతున్నారు మీ అల్లుడు రూపంలో, మీరు ఏం ఛాలెంజ్ చేస్తారు? మీరు అంత ఛాలెంజ్ చేయవలసిన అవసరం లేదు. అలా చాలా ఈజీ సీటు మల్లునికి, ఎందుకంటే ఆయన వ్యతిరేకతనే మనకు మనకు అనుకూలం. అక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మేము తిరుగుతున్నాం కదా, ప్రజలు తండోపతండాలు. అయ్యో లే, మేము ఆయనను భరించలేము నాయన, ఆయనతోటి భయంభ్రాంతులతోటి మేము. ఎందుకు ఆయన అంత కార్యకర్తల్ని కానీ ప్రజల్ని కానీ? ఇప్పుడు ఒకటి, రాము, ఉపేందర్ రెడ్డి, అనిల్ ముగ్గురు కార్పొరేటర్లు మాకు ఆయన పోతుండని తెలిస్తే నన్ను పిలిచి మాట్లాడమని చెప్పారు. మా ఇంటికి పిలిస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, మాకు ఇది వద్దు, ఆయన భయం బాధితులు, మేము వనమాసంలో ఉన్నట్టే ఉంది, నాకు ఈ కార్పొరేటర్ వద్దు, మేము ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళిపోతాం. రాము అయితే నన్ను మొన్ననే ఆసుపత్రిలో కుర్చీ తీసుకొని కొడతానికి వచ్చిండు, మాకు ఇది వద్దు, నాకు ఈ పార్టీ వద్దు, నేను అసలు రాజకీయం పోవద్దు, మా ఇంట్లో ఫ్యామిలీ కూడా వద్దు అంటారు. అసలు బాధపడుతున్నారు వాళ్ళు.